ఉపాధ్యాయులు గ్రామస్తులు కలిసి పని చేస్తే ఆదర్శవంతమైన పాఠశాలలు ఏర్పాటవుతాయని ఎమ్మెల్సీ వెటపు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నూతకివారి కండ్రిగలో ప్రాథమికోన్నత పాఠశాలలో చదివిన విద్యార్థిని పుష్పలత ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన సందర్భంగా యూటీఎఫ్ చేజర్ల మండల శాఖ ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా పేద విద్యార్థి అయిన పుష్పలత ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా చేజర్ల మండలం యూటీఎఫ్ ఆధ్వర్యంలో సంవత్సరానికి 25,000 రూపాయలు 6 సంవత్సరాల పాటు ఆ విద్యార్థికి ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించారు. తొలి విడతగా 25,000 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ యూటీఎఫ్ అంటే విద్యతో పాటు సమాజ సేవ ముఖ్యమని తెలిపారు. అందులో భాగంగా ఇబ్బందుల్లో ఉన్న అనేక మంది పేదవారికి ఆర్థిక సాయం అందించిందని తెలిపారు. ఒక విద్యార్థికి చదువు ఆగిపోతుందని తెలిసి మండల ఉపాధ్యాయులు అందరూ 6 సంవత్సరాల పాటు ఆ విద్యార్థికి అయ్యే ఖర్చు భరిస్తామని ముందుకు రావడం యూటీఎఫ్ ఉపాధ్యాయుల సేవకు తార్కాణమన్నారు. ఈ సందర్భంగా ఆ బాలికను సాలువ కప్పి సత్కరించారు. ఈ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ కనుబరుస్తామని ఇడుపులపాయకు వెళ్లి అక్కడ ఉపాధ్యాయులకు తెలియపరుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి, జిల్లా కన్వీనర్ రవిబాబు, మండల శాఖ అధ్యక్షులు రమణయ్య, గౌరవ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, సభాధ్యక్షులు పోలయ్య, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సభా కార్యక్రమానికి చేసినటువంటి అమ్మాయి కమ్ చేస్తున్నాం ఖచ్చితంగా 25,000 అమ్మాయి కమ్ చేస్తాం అని ఆలోచిస్తూ ఈ అవకాశానికి మాకు ఈ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. పోస్టులు వచ్చే మొత్తం రాష్ట్రంలో ఏ బడిలో తప్పినా 5 వార్లు పోస్టులు పోయినాయి 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 పిల్లల దగ్గరికి అంటా ఉంటే చేజల మండలంలో మాత్రం ఇంకా మా మండలానికి 15 మంది టీచర్లు కావాలా అని చెప్పి చెప్పారు చేజల మండలానికి. ఇదంతా ఎట జరిగింది? పేద పిల్లలే అన్ని చోట్ల ఉన్నట్టు అదే టీచర్లు అదే గ్రామస్తులు అయినా మన బడి మన ఊళ్ళో అన్నిటికంటే ముఖ్యమైనది. మన పిల్లలు మన బడిలో కాకుండా ఇంకెక్కడో ఎందుకు చదువుకోవాలా? మన బడిని బాగు చేసుకుంటే మనము మన టీచర్లు కలిసి ఏమైనా చేసుకోవచ్చని అనుకున్నారు. కావాలి ఇది చేస్తే అవునా మేము చేసాం కష్టపడి మీరు కూడా ఎందుకు చేయాలని చెప్పి అడగచ్చు. ఇలాంటి బడులు ఉంటే పుష్పలత లాంటి పిల్లకాయలు లేకుంటే పుష్పలత ఏమైంది? ఇంకా ఎంతమంది పుష్పలతలు ఏడల్లో ఉన్నారో మనకు తెలియదు. ఈరోజు మమ్మల్ని అన్నారు ఈ చిన్న మీటింగ్కి మీరందరూ వచ్చారని. చిన్న మీటింగ్ కాదు, ఇక్కడే ఉంది అసలు విషయం. ఎక్కడో కలెక్టర్ దగ్గర, ఎక్కడో అసెంబ్లీలో, ఎక్కడో ముఖ్యమంత్రి దగ్గర, అసెంబ్లీలోనైనా మీ పడిపోయి సంగతే చెప్పాలి. నేను పోయి వచ్చాను ఆ ఊరికి, ఆ వెంకటేశ్వరు ఉన్నాడు, పుష్పలత ఉంది, అక్కడికదా ఉండాలి. అక్కడ కూడా నేను ఇదే చెప్పాలా? మాకు కావాల్సిందిగా నేను సమాచారం ఇక్కడి నుంచే దొరికేది. ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకెళ్తా ఈ అమ్మాయి 200 మంది టీచర్లు తోడుగా ఉండే అమ్మాయి అని చెప్పి వేగంగా నువ్వు కూడా పట్టుబట్టి ఇక్కడ ఎంత కష్టపడి చదివావో అక్కడ కూడా ఈ అమ్మాయి మిగతా అమ్మాయి లాంటిది కాదు. పుష్పలత ప్రత్యేకమైన అమ్మాయి, ఆదులపల్లి అమ్మాయో, ఎన్ఐ కంట్రీ అమ్మాయో అని జెండా మన జెండా నువ్వు అక్కడ ఎగరేయాలా, ఎగరేస్తావు అని చెప్పి యూడిఎఫ్ జెండా, ఈ ఊరు జెండా రెండు కూడా నువ్వు ఎగరేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలమ్మాయి, మేము మీకు తోడుగా ఉంటామని చెప్పి చెప్తున్నా. మీరు కూడా చూడండి అమ్మాయిని చూసి నేర్చుకోండి. మీరు మాత్రం ఎందుకు ఏంటంటే మనం చెప్పేటటువంటి పిల్లలు ఇంత మంచోళ్ళు కదా, గొప్పవాళ్ళు కదా అని అనిపించేటటువంటి నమ్మకాన్ని మాకు నువ్వు కలిగిస్తున్నావు తల్లి, నేను కూడా సంతోష పడుతున్నాను. తప్పనిసరిగా మన చేజల మండలంలో 7 స్కూళ్ళ పేర్లే ఎప్పుడు పోయినా చెప్పుకోవడం కాకుండా ఆ లిస్టులోకి మీ ఊరి పడి కూడా చేరాలా? దానికి చేరాలంటే ఏం చేయాలనో ఎడ చేయాలనో మీరు మాట్లాడుకోండి, మీ టీచర్లు మాట్లాడుకోండి, మీరంతా కలిసి మాట్లాడుకోండి. మా నుంచి ఏదన్నా కావాలనంటే అడగండి.